సీఎంటీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో 7,000 లడ్డూలు స్వాహా, సుమారు 100,000 రూపాయల నష్టం. మంత్రిని తమ్ము చెరువు శివాలయం కూల్చివేతపై గ్రామ సభలో గందరగోళం. అధికార పార్టీ నేతల మధ్య బహిరంగ మాటల యుద్ధం. ఈ నెల 10 నుంచి రైతు బంధు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ. మంత్రి నియోజకవర్గ నిరుపేద కుటుంబాలకు, పేద జంటలకు పుస్తే మట్టలిచ్చి మానవతావాదాన్ని చాటుకున్న ఎమ్మెల్యే పుట్టమధు. మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాలు సందర్శించిన మంత్రిని ఎమ్మెల్యే పుట్టమధు. జైపూర్ మండలం గంగిపల్లిలో భూనిధి వసతుల పాదయాత్ర. పాదయాత్రకు బ్రహ్మరథం పట్టిన సమ్మేత గ్రామస్తులు. భూపాలపల్లి జిల్లా కోదవడంచ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మహా అన్నదానం భిక్ష కార్యక్రమం. హాజరైన స్పీకర్ మధుసూనాచారి. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో 7,000 లడ్డూలు పక్కటి పంది బందోబస్తుండగా మాయం కావడం, దేవుడి ఆదాయానికి 100,000 రూపాయలు గండిపడడంతో ఎక్కడ చూసినా ఇదే చర్య కొనసాగుతుంది. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా కాపాడలేరు అనే నానుడిని ఈ కొమరవెల్లి దేవాలయ సిబ్బంది అవుట్సోర్సింగ్తో చేతులు కలిపి ఏకంగా 7,000 లడ్డూలు మింగేసిన తిమింగిలాలను ఏ దేవుడు శిక్షిస్తాడో చూద్దామంటూ భక్తులు విచిత్రంగా చూస్తున్నారు. అప్పుడప్పుడు 200-300 లడ్డూలకై ఇచ్చే డబ్బులను కాజేస్తూ పబ్బం గడుపుకున్న ఈ సిబ్బంది ఏకంగా 100,000 రూపాయలకే టోకర పెట్టారంటే వీరిపై సంబంధిత అధికారుల నిఘా ఎంత మేరకు ఉంటుందో తెలియజేస్తుందంటున్నారు భక్తులు. 2 రోజుల క్రితం 200 కక్కుర్తి పడి మెమోలు తీసుకున్న సంఘటన మరవక ముందే మళ్లీ 100,000 రూపాయల లడ్డూలు స్వాహ చేసిన సంఘటన జరగడం ఆశ్చర్యంగా లేదా? మరి ఏం జరుగుతుందో వేచి చూద్దామా. పెద్దపల్లి జిల్లా మంత్రిని తమ్మి చెరువు పునరుద్ధరణ పనులలో శివాలయాన్ని కూల్చివేతపై ఈరోజు జరిగిన గ్రామ సభలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా అధికార పార్టీ నేతల మధ్య గ్రామ సభలో తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. మీరే చూడండి. మంత్రి పట్టణంలో మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా తమ్మి చెరువును మినీ ట్యాంక్ బండ్గా మార్చటకు ప్రభుత్వం 3 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించింది. ఇట్టి పునరుద్ధరణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ చెరువు కట్టపై ఉన్న శివాలయాన్ని కూల్చివేసి నంది విగ్రహాన్ని ఎక్కడో పడవేయడంపై ఏర్పాటు చేసిన గ్రామసభలో ఎమ్మెల్యే పుట్టమధు, బ్రాహ్మణ సంఘాల మధ్యలో తీవ్ర వాగ్వాదం జరిగింది. అలాగే సిఎస్ఆర్ యువసేన అధ్యక్షులు చందుపట్ల సునీల్రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే రామరెడ్డిలతో కలిసి మంత్రి ఎమ్మెల్యే పుట్టమధుల మధ్య కూడా వాగ్వాదం జరిగింది. కూల్చివేతపై జరిగిన వాగ్వాదంపై తదితరులు అనేక రకాల సంశయాలను వ్యక్తం చేశారు. ఎడ్పిటిసి మూల సరోజన ఎంపీపీ ఏగోల కమల మధ్య తోపులాడు జరగడంతో గ్రామసభ ఒక్కసారి వేడెక్కింది. గమనించి చూడండి. సునీల్ ఎవరండి ఇక్కడికి వచ్చి బొట్టు పెట్టడానికి ఎన్నడ నచ్చిందండి? మంత్రి చెప్పిన నచ్చిందండి? ఏంటండి ఇది రాజకీయం? మేము మాట్లాడినాక మాట్లాడండి. ఇక్కడ ఇలాంటి మీకు సంబంధం లేకుండా మీరు వచ్చి బొట్టు పెట్టిండ్రు. ఇలాంటి మీకు సంబంధం లేదు, చెప్పిన సంబంధం లేదు. మీరు అనకండి, మీరు హోదా ఉన్నారు. నేను గౌరవంగానే చెప్తున్నాండి. మీకు ఏదైనా నచ్చిందండి అనేది బొట్టు పెట్టారా? బొట్టు పెట్టుకున్నారా? రాజకీయం కోసం బొట్టు పెడతారా అండి? నేను చెప్తున్నా ఏంటండి, ఇలాంటి ఒక నాయకుడి కోసం బ్రాహ్మణ విశ్వాసం చేస్తాం.
ఎంతనండి మీ సంఖ్య? సంఖ్య కోసం రామల సంఖ్య ఎంత? రామలనే కంట పెట్టుకుంటా అని చెప్పాను. ఈరోజు గ్రామ సభ చంద్రబాబు నిజంగా మిషన్ కాకతీయ ఫౌండేషన్ లో కూడా వాళ్ళు మంత్రులు వాళ్ళందరూ వచ్చినప్పుడు కూడా నేను వచ్చినా నిజంగా 3 సంవత్సరాలు నేను 20 సంవత్సరాల పాటు వీధిలో మన కిరాయి పొందడం జరిగింది. శ్యామ సుందర సార్ వాళ్ళ ఇంట్లో నేను నిత్యం గుడికి వచ్చేదాన్ని. మా పిల్లలు ఎవరికి వచ్చి చట్టంలో ఆడుకుంటే నేను మళ్ళీ భద్రత కోసం నేను మళ్ళీ నేను వచ్చేదాన్ని. ఇవాళ ఎప్పటి బొట్టు పెట్టింది అని ఒక ఎమ్మెల్యే గారు అడుగుతాను. నేను హిందూ సంప్రదాయం మనిషిని కాదా? నేను మనిషిని కాదా? నేను ఎందుకు పూజ దేవదేవ పూజ చేస్తున్నా? మీరు చూసారా ఇక్కడ నేను నేను సాయిబాబా దగ్గరికి వచ్చాను, ఓంకారేశ్వర గుడికి వచ్చాను, ఇక్కడ ఉన్నటువంటి ఆదివారం వచ్చాను, శివునికి ఎంతో కాలు పట్టాను. ఒకటి నా మీద కామెంట్ చేసేందుకు, నేను పుట్టింది ఇక్కడనే, నేను పెరిగింది ఇక్కడనే, మాకైతే ఇక్కడనే ప్రజాసేవ చేశాం. ప్రజాసేవ చేసిన తప్పేం లేదు. ఎవరైనా నువ్వునే తప్పేంది? నువ్వు ఎంత లేచి ఇక్కడ కొబ్బరి కావట్లేదు, ఈ గుడికి రాలేదు అనేది అవాస్తవం. అందరి నేను క్యాంపేషన్ ఇస్తున్నా, క్లారిఫికేషన్ ఇస్తున్నా. నేను 5 సంవత్సరాల కొరకు 5 సంవత్సరాలు మీరు ఎక్కడ డెవలప్మెంట్ గురించి మాట్లాడినో నేను కూడా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండాలి. కాదండి సార్, 5 సంవత్సరాలు నేను కూడా అమెరికాను త్యాగం చేసిన, ఉద్యోగాన్ని త్యాగం చేసిన, జీవితాన్ని త్యాగం చేసి ఇక్కడ ఉద్యోగం కొరకు కొట్లాడి తెలంగాణ పార్టీని ఇక్కడ నిర్మించి ఇక్కడ తెలంగాణ గెలవాలని కాలనీ చూడాలని మీ అందరికంటే ఎక్కువ నేను ఫస్ట్ ఇక్కడ కొట్టిన వ్యక్తి. మీరు ఇవాళ వచ్చి ఏదో నేను ఇక్కడ ఇంకా నేను ఇక్కడ మాట్లాడకండి దయచేసి, లేకపోతే పేపర్లు చూడండి, వాస్తవాలు చూడండి. ఇష్టవాది కాదు ఇక్కడ కూడా ఇది రాజకీయం చేయదలుచుకోండి. నేను కూడా రాజకీయం చేయదలుచుకుంటే దాని వాతావరణం దాని రూపు రేఖ వేరే ఉండు, కానీ చేయదలుచుకోలేదు. ఇక్కడ మనకు చాలా 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 పుణ్యమైన ప్రదేశం, మనం ఇక్కడ నిర్మించాలి. 100% కాంట్రాక్టర్ కూడా నేను చెప్పిన 1 వీక్ టైం ఇచ్చా. మీకు కూడా చెప్పలేదు, ఎందుకంటే కూల్చేసింది కాంట్రాక్టర్, జవాబుదారి కాంట్రాక్టర్ ఆయనకు. ఆయన మీద ఖచ్చితంగా వారం రోజుల ఆయన నిర్ణయం తీసుకోకపోతే 100% విగ్రహ చోరీలా చేసి నేను 100% పెడతా. ఆయన తప్పైంది అని వచ్చి ఇక్కడ మంత్రి ప్రధానిక ముందర ముక్కు ఇక్కడ ఇదే దేవుని ముందర రాసుకుంటే అప్పుడు వదిలిపెడతా. విగ్రహంతో పాటు మందిరాన్ని గుడిని కట్టిస్తే మాత్రం పోనీ పాపం తప్పైపోయింది అని ఒప్పుకుంటా. లేని పక్షాన మాత్రం 100% ఇక్కడ విగ్రహము గుడి మాత్రం 100% ఇక్కడ ఏర్పడదు. థ్యాంక్ యూ. సర్పంచ్ గారు అధ్యక్షుడు అనే పిలుమంటారా లేకపోతే ఈ గ్రామ సభలో మంత్రి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి శశిభూషణ్ కాచే, మోహన్ శర్మ, గజాన్ థామస్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో ఈ నెల 10 నుండి పట్టా పాసుపుస్తకాల చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అధికారులు చర్య తీసుకోవాలని తాండూరు ZPTC సురేష్ బాబు కోరారు. ఆదివారం తాండూరు MPDO కార్యాలయం జరిగిన పట్టదారు పాసుపుస్తకాల పంపిణీపై అవగాహన సదస్సు జరిగింది. తహసీల్దార్ రామచంద్రయ్య మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు చేదోడు వాదోడుగా ఉండడానికి రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం కొందరు రైతులకు పట్టదారు పాసుపుస్తకాలను నకలతో అందజేశారు. ముఖ్యంగా ఇప్పుడే అసలు భాయ్ చెప్పాడు ఏమంటే, ఈ మన తీసుకుంటే నేను ఇందులో తీసుకున్నా బ్యాంకర్స్ తీసుకుంటా అంటారు, అంటే అప్పుంటే తీసుకుంటా అంటున్నారు.
కానీ ఈ పథకంలో మాత్రం ఫస్టే రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ సూచనలు ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యాంకర్స్ ఈ పథకం కింద వచ్చిన డబ్బులు మాత్రం తీసుకోవడం లేదు. అట్లా ఎవరైనా తీసుకున్నట్లయితే గిట్ట ఎంఆర్ఓ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ వచ్చి కంప్లైంట్ చేసాం, చేస్తే మళ్ళీ వారు కూడా వారి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది లేదా వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. మీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ముఖ్యంగా ఏ ప్రభుత్వం చేయనటువంటి ఈ పథకంను కేసీఆర్ గారు చేసినందుకు వారికి కూడా మా తరఫు నుంచి మన మండల తరఫు నుంచి హృదయంతో మరియు ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఈ అధికారులు కూడా సహకరించాలని కోరుతున్నాను. ఎవరికైతే రాకపోతే వాళ్ళు ఆగ్రహవశాలతో తీసుకొని ఫైటింగ్ తీసుకోవడం కాకుండా సమన్వయంతో కూడుకుని ఆ సమన్వయ కౌటుంబులు కూడా వాళ్ళను సమన్వయపరిచి అందరి అధికారులకు కూడా సహకరించాలని తెలుసుకోకుంటున్నాను. ముఖ్యంగా ఈ పథకం ఇంత సక్సెస్ఫుల్ కావడానికి మెయిన్గా రెవెన్యూ సిబ్బంది ఎట్లాంటి వీళ్ళు పాపం అహర్నిషలు ఫస్ట్ 59 జీవో తర్వాత సాధారణ మళ్ళీ భూపక్షాలనే మళ్ళీ రైతు కమిటీ వీళ్ళకి విగ్రహాలు కనీసం ఇంటికి పోకుండా కూడా వీళ్ళు అహర్నిషలు శ్రమించి ఈరోజు ఈ ప్రభుత్వం చేపట్టిన ఈ రైతు బంధు పథకానికి ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి ముఖ్యంగా మారుతున్న తరఫున ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సురేష్ బాబు, ఎంపీడీఓ భాస్కర్, వ్యవసాయ అధికారులు కిరణ్మయి, స్పెషల్ అధికారి గజనాథ్, ఎంపీటీసీలు శంకర్, స్వప్న, రైతు సమన్వయ మెంబర్ మాసాడి తిరుపతి, నాయకులు దత్తమూర్తి, బాణయ్య, చంద్రశేఖర్, విఆర్ఓ, విఆర్ఏలు, మండలంలోని గ్రామాల రైతులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం హైదరాబాద్లోని ఆర్టీసీ బస్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని, ఈ సమస్యలపై సీఎం కేసీఆర్తో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆర్టీసీ చైర్మన్ సోమవారం సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్టీ చైర్మన్ మాట్లాడుతూ వేతనం పెంచడం అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఉంటుందని, ఇది కొంత జాప్యం జరిగినా తప్పక సీఎంతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ఉద్యోగులు తొందరపడవద్దని, ఆర్టీసీ ప్రజల సంస్థ అని సంస్థ శ్రేయస్సుకు సహకరించాలని, సోమవారం తలపెట్టిన బస్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని చైర్మన్గా నేను కోరుతున్నానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మరి ఆర్టీసీ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. వారు కోరిన చాలా విషయాలన్నీ కూడా మా మేనేజ్మెంట్ సెటిల్ చేసింది. ఏదైతే పే రివిజన్ ఒకటి ఉందేమో, ఆ పే రివిజన్ అది ప్రభుత్వం తోటికి సంబంధించింది కనుక, ఇతర ఉద్యోగుల వాళ్ళ రివిజన్తో సంబంధించింది కనుక కొంత జాప్యం జరుగుతుంది. ఇలా బాధలో న్యాయం ఉంది, ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఒక సంవత్సరం ముందే వాళ్ళ డ్యూ వచ్చింది కనుక వాళ్ళకి ఆ బాధ ఉందని అనిపించవచ్చు. కానీ ఏదైనా ఒక పద్ధతి ప్రకారం నడవాలి. పోయినసారి పీఆర్టీ కూడా చాలా దొరికేటప్పుడు కూడా మీకు చాలా సంవత్సరాలు అయింది. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఉద్యోగులు తొందరపడద్దు. ఆర్టీసీ ప్రజల సంస్థ, ఆర్టీసీ బస్సుల్లో ఇబ్బంది జరిగితే ప్రజలకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు కూడా కార్మికులందరూ కూడా మరి ప్రజల శ్రేయస్సు కోరుకుంటూ పనిచేసే కార్మికులు ఆర్టీసీ వాళ్ళందరూ అదే దుఃఖంతో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రజలకు ఇబ్బంది కలిగేవద్దని కోరుకుంటూ తప్పకుండా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ఉత్తర మాట్లాడిన ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. అతి తొందరలో మీతో చర్చలు జరుగుతాయి కనుక నేను ఒక చైర్మన్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఏదైతే మీరు భవన్ ముట్టడి అంటున్నారో బస్ భవన్, అది దయచేసి పోస్ట్పోన్ చేసుకోండి, నార్మల్గా పనిచేస్తూ ఉండండి. తప్పకుండా చర్చలు జరుగుతాయి, మీకు న్యాయం జరుగుతుంది. కేసీఆర్ గారు కూడా ఒకసారి 44% పీఆర్సీ ఇచ్చి కార్మికులందరూ కూడా ఆదుకున్నాడు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా కార్మికులకు న్యాయం చేసే ముఖ్యమంత్రి గారు. అటువంటిప్పుడు ఇటువంటి ముట్టడి కార్యక్రమాలను చైర్మన్తో పాటుగా రామగుండం ఎంపీపీ ఆడపు రాజేశం, టీఆర్ఎస్ దాని అనుబంధ సంఘ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రం నియోజకవర్గ పరిధిలోని 9 గ్రామాల్లో ఆదివారం జరిగిన వివాహాలకు పేద జంటలకు పుస్తే మట్టే అందించి ఎమ్మెల్యే పుట్టమధు తన ఔదార్యాన్ని చాటుకున్నారు. మంతన్ ఎమ్మెల్యే పుట్టమధు, సర్పంచులు నూనె కుమార్, మైదం ప్రసాద్, తెలిసగారి రమేష్, సాయి కుమార్, సది శ్రీనివాస్, సుధాకర్, పాషా, అల్లం సతీష్, రాకేష్తో కలిసి నూతన వధువులకు పెళ్లి పీటల వద్ద పుస్తే మట్టలు అందజేశారు. ఈ కానుకలను దంతపల్లిలో రేవల్లి మల్లీశ్వరి, ఆదివారంపేటలో కన్నూరు శ్రీజ,
కర్నాల గ్రామంలో లావుడ్య సరిత, ఖమ్మంపల్లిలో స్వప్న, విలోచవరంలో రాధిక, ముస్త్యాల గ్రామంలో మత్స స్రవంతి, దామరకుంటలో తోటపల్లి అఖిల, గంగారం గ్రామంలో అజ్మీరా నిరోష, చింతలపల్లి గ్రామంలో పాడియ మౌనికలకు పుస్తె మట్టలు పెళ్లి సామాగ్రి అందజేసి ఆశీర్వదించారు. మనవూరు మనమల్లే కార్యక్రమంలో భాగంగా మంత్రిని ఎమ్మెల్యే పుట్టమధు తన నియోజకవర్గంలోని ఖానాపూర్, భట్పల్లి, కాన్సాయిపేట గ్రామాలను సందర్శించి ఆ ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే అమలు పరుస్తానని హామీ ఇచ్చారు. ఆదివారం ఉదయం మంత్రి మండలం ఖానాపూర్ గ్రామంలో ప్రజల అవివాదం మధ్య ఎమ్మెల్యే నడుస్తూ మంచి చెడులు తెలుసుకున్నారు. అలాగే భట్టుపల్లి వద్ద రోడ్డు వెడల్పు చేసే బ్రిడ్జిని ప్రారంభించారు. అలాగే ఇదే గ్రామంలో ముఖ్యంగా రోడ్లు, త్రాగునీరు వంటి సమస్యలను త్వరలో పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చారు. తర్వాత కాన్సాయిపేట గ్రామంలో కూడా రోడ్లు, తాగునీరు సమస్యలను ప్రజల ద్వారా తెలుసుకొని వెంటనే అమలు జరిపిస్తారని హామీ ఇస్తూ ఈ గ్రామంలో నిర్మించిన హైలెవల్ బ్రిడ్జిని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈయన వెంట ఆయా గ్రామాల జడ్పీటీసీలు, ఎంపీటీసీ, సర్పంచ్, ఉప సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం పరిధిలోని జైపూర్ మండలం గంగిపల్లి గ్రామంలో టీఎంటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీజా సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం భూ నిర్వాసిత చేస్తున్న పాదయాత్రకు స్థానికులు, ప్రజలు బ్రహ్మరథం పట్టి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీఎంటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ఈరోజు ఎస్టీటీపీ బాధిత గ్రామాలలో గంగిపల్లిని మేము పర్యటించడం జరుగుతుంది. గంగిపల్లి పరిస్థితి ఒక దారుణాది దారుణమైన పరిస్థితులు ఉంది. ఆనాడు పవర్ ప్లాంట్ కట్టేటప్పుడు ఏవైతే భూములు తీసుకున్నారో ఆ భూములకు ఇప్పటి వరకు నష్టపరిహారం కూడా చెల్లించలేదు. అదేవిధంగా ఆ పనులు జరిపేటప్పుడు ఏవైతే రైతు పొలాలకి వెళ్ళి వాళ్ళు పనులు చేసిరో అప్పుడు పంట నష్టం జరిగింది. ఆ పంట నష్టం జరిగిన వాళ్ళకు కూడా ఇప్పటివరకు రూపాయి పైసి ఇవ్వలేదు. అదేమనంటే ఎంఆర్ఓ ఆఫీస్ పొమ్మంటారు, లేదా ఆర్టీఓ ఆఫీస్ పొమ్మంటారు, లేదా సింగరేణి యాజమాన్యం దగ్గరికి పొమ్మంటారు. ఒక రైతుని నానా తిప్పలు పెట్టి ఈ రకంగా చేస్తే రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్కన నిన్నగాక మొన్న ఈడొక్క ట్రాన్స్ఫార్మర్కి ఆ గేదె ఆవు పాపం దాన్ని తగిలి చచ్చిపోతుంది. ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్ కూడా చాలా నిర్లక్ష్యంగా ఉంది. ఇది కూడా అధికారుల దృష్టి తీసుకొస్తే అది పట్టించుకోవడం లేదు. మేము చేసే పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఒకటే ఒకటి, మా పక్కా భూములు తీసుకొని, మా పట్టా భూములు తీసుకొని మాకు తుమ్ముతే ఊడిపోయే ముక్కు లాంటి ఉద్యోగాలు ఇచ్చారు. ఇవాళ రానంటే తెల్లారి తీసేసే ఉద్యోగాలు ఇచ్చారు. మా డిమాండ్ ఒకటే ఒక డిమాండ్, పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చేంత వరకు ఖచ్చితంగా ఈ ఎస్టీటీపీ యాజమాన్యం పైన మేము పోరాడతాం. మీకు ఎమ్మెల్యే గారు, మరి ఎంపీ గారు, మీరు ఏడా నిద్రపోతున్నారు? ఎక్కడున్నారు? వచ్చి గ్రామాలలో పర్యటించండి, వీళ్ళ కష్టాలు ఏందో చూడండి, చూసి వీళ్ళకు న్యాయం చేయండి. అంతేగాని ఏసీ రూమ్లలో పడుకొని ఎక్కడో హైదరాబాద్లో ఉండి మీరు మాట్లాడుతున్నారు. ఏ అందరు బాగున్నారు? నా బంగారు తెలంగాణ, నా తెలంగాణ అని మాట్లాడుతున్నారు. బంగారం తెలంగాణ అని చెప్పి బంగారం వచ్చింది ఓదల్ గారింటికి, బాలకసుమన్ గారింటికి, కేసీఆర్ ఇంటికి, కేటీఆర్ ఇంటికి, కవితక్క ఇంటికి, హరీశ్రావు ఇంటికి తప్పితే ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఇవాళ సంతోషంగా లేదని చెప్పి ఈ మాట మేము పత్రికాముఖంగా పెగడపల్లి గ్రామ సాక్షిగా ఇవాళ తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు రేగుంట శ్రీనివాస్, ఎండి అన్వర్, మందమరి పట్నం ఉపాధ్యక్షులు బోర్లకుంట శ్రీనివాస్, సమ్మయ్య, మందమరి అధ్యక్షులు సంజయ్, శ్రీచరణ్ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుండ మండలంలోని కోదవట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం నాడు హనుమాన్ మాల దీక్షా పరులు 1000 మందికి మహా అన్నదాన కార్యక్రమాన్ని ఆనందోత్సవాల మధ్య జరిపించారు. కేఎస్ఆర్ ట్రస్ట్ మరియు ఆర్ఎన్ఆర్ సేవాదళం ఆధ్వర్యంలో 1000 మంది హనుమాన్ దీక్ష పరులకు ఈ ట్రస్ట్ చైర్మన్లు రాము నరసింహారెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా స్పీకర్ మధుసూరాచారి పాల్గొన్నారు. పలు మండలాల నుండి వచ్చిన హనుమాన్ దీక్ష పరుల భజనలతో ఈ ప్రాంతం మారుమరుగింది. వార్తలు ముగించే ముందు ఈనాడు ముఖ్యాంశాలు మరొకసారి. కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో 7000 లడ్డూలు స్వాహా, సుమారు 1,00,000 రూపాయల నష్టం. మంత్రిని తమ్ము చెరువు శివాలయం కూల్చివేతపై గ్రామ సభలో గందరగోళం, అధికార పార్టీ నేతల మధ్య బహిరంగ మాటల యుద్ధం. ఈ నెల 10 నుంచి రైతు బంధు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ. మంత్రి నియోజకవర్గ నిరుపేద కుటుంబాలకు, పేద జంటలకు పుస్తే మట్టలిచ్చి మానవతావాదాన్ని చాటుకున్న ఎమ్మెల్యే పుట్టమధు. మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాలను సందర్శించిన మంత్రిని ఎమ్మెల్యే పుట్టమధు. జైపూర్ మండలం గంగిపల్లిలో భూ నిధి వసతుల పాదయాత్ర, పాదయాత్రకు బ్రహ్మరథం పట్టిన సమ్మేత గ్రామస్తులు.
భూపాలపల్లి జిల్లా కోదవడంచ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మహా అన్నదానం భిక్ష కార్యక్రమం హాజరైన స్పీకర్ మధుసూనాచారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.